హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో మన డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ యొక్క ప్రొపరేటరీ ఇండికేటర్ ఇక్కడ ట్రేడింగ్ వ్యూ చార్ట్ పైన వేయడం జరిగింది. సో ఇక్కడ కాంకర్ కంటైనర్ కార్పొరేషన్ స్టాక్ ని మనకి ఇక్కడ ప్లాట్ చేయడం జరిగింది. మన ఇండికేటర్ ని బేస్ చేసుకొని మీరు ఇంతకు ముందు మన ఇండికేటర్ సంబంధించిన వీడియోలు చూసినట్లయితే మన దాంట్లో ఫస్ట్ రూల్ నెంబర్ 1, మనం ట్రెండ్ ఎటువైపు ఉందో చూసుకుంటాము. ట్రెండ్ మనకి డౌన్ సైడ్ ఉంటే షార్ట్ సైడ్, లేదంటే అప్ సైడ్ ఉన్నప్పుడు లాంగ్ ట్రేడ్స్ లోకి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. కాంకర్ లో మనకు చూసినట్లయితే కంటిన్యూస్ గా మనకి డౌన్ సైడ్ ఉండడం జరిగింది. లాస్ట్ 5 to 6 సెషన్స్ లో మనకి మన ఇండికేటర్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఫ్యూచర్ కి ప్రొజెక్ట్ చేయబడి ఉంటుందో అది మనకి 4 డేస్ బ్యాక్ నుంచి కూడా కన్సాలిడేట్ అవుతూ సైడ్ వే లో ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి సైడ్ వే లో మనకు చూపించడం జరుగుతుంది. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే 11th రోజు, నవంబర్ రోజు, మళ్ళీ డౌన్ వైపు ప్రొజెక్ట్ అవ్వడం జరిగింది. సో ట్రెండ్ మళ్ళీ డౌన్ రెజ్యూమ్ అవ్వడానికి అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. సో ట్రెండ్ డౌన్ సైడ్ రెజ్యూమ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే రెడ్ క్యాండిల్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడు మళ్ళీ మనం షార్ట్ సైడ్ పార్టిసిపేట్ చేయొచ్చు. సో అలా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంకా గ్రే క్యాండిల్ లోనే ఉంది కాబట్టి గ్రే క్యాండిల్స్ అయిపోయి మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం జనరల్ గా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పార్టిసిపేట్ చేసినప్పుడు ఎటువైపు పార్టిసిపేట్ చేయాలి? రెడ్ వస్తుంది, డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి షార్ట్ సైడ్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 8:26 దగ్గర ఉంది. జనరల్లీ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ మారిన తర్వాత మేబీ ఒక 1 or 2 డేస్ లో మనకు ఒకవేళ కనుక షార్ట్ ట్రేడ్ వచ్చినట్లయితే ఆ టైంకి మనకి ఇక్కడ షార్ట్ టార్గెట్ ఏముంది మనకి రైట్ బాటమ్ లో చార్ట్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 767 దగ్గర మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి 800 దగ్గర నడుస్తుంది. 767 దగ్గర మనకి షార్ట్ సైడ్ టార్గెట్ చూపిస్తుంది కాబట్టి మనం బేర్ పుట్ స్ప్రెడ్స్ వేసుకున్నట్లయితే 800 పుట్ ఆప్షన్ ని కొనేసి లేదా 765 పుట్ ఆప్షన్ నమ్మినట్లయితే బేర్ పుట్ స్ప్రెడ్ ని మనం ఇందులో వేసుకొని కాంకర్ లో షార్ట్ సైడ్ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది పార్టిసిపేట్ చేసినప్పుడు ఒకటి, మీరు నేకెడ్ గా కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే చాలా రిస్క్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆప్షన్స్ మార్కెట్ కాబట్టి టైం డికే అయిపోయి మీరు అనుకున్న టార్గెట్ వచ్చినప్పటికీ కూడా టైం గడిచిన తర్వాత వచ్చింది అనుకోండి, మీరు బ్రేక్ ఈవెన్ లో లేదంటే కొన్నిసార్లు నెగిటివ్ లో కూడా క్లోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రేడ్స్ తీసుకునేప్పుడు ఖచ్చితంగా మీరు స్ప్రెడ్స్ తీసుకున్నట్లయితే మీ స్ట్రైక్ రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది అండ్ రిస్క్ రివార్డ్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు కాంకర్ లో. మీకు ఇండికేటర్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు ఒక ట్యూటోరియల్ వీడియో ఇవ్వడం జరుగుతుంది ఇండికేటర్ కి సంబంధించి ఎలా యూజ్ చేయాలి అండ్ టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన బేసిక్స్ కూడా అందులో కొంచెం చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ట్రేడ్స్ ఎలా చేయాలి అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇండికేటర్ ని యూజ్ చేసి మీరు అలా పార్టిసిపేట్ చేసినట్లయితే మిగతా పార్టిసిపెంట్స్ తో పోల్చుకున్నట్లయితే మీకు మార్కెట్లో ఎడ్జ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.